ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ లో నాకు మర్చిపోకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన వీడియో అండి ఇది. మాత్రం ఏంటంటే ఈ రోజు మన ఛానల్లో నేను గివ్ అవే గురించి కండక్ట్ చేస్తున్నానండి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ అని మీతో షేర్ చేస్తాను. ఈ గివ్ అవేలో గెలిచిన ప్రతి ఒక్కరికి 5000 వర్త్ ప్రైజ్ మనీ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీరు చేయాల్సినంత ప్రాసెస్ అయితే ఏమీ ఉండదండి. దాని గురించి పూర్తిగా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు అప్లోడ్ చేసిన మంచి మంచి వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తుంది. సో ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అసలు గివ్ అవే అనేది ఎప్పుడో పెట్టాల్సిందండి నేను, కాకపోతే నేను మనీ చూసుకోవాలి. మీకు మంచి మంచి గిఫ్ట్స్ అనేవి కూడా ఇవ్వాలి, ఎందుకంటే మీరు సాటిస్ఫై అవ్వాలన్నమాట, మన సబ్స్క్రైబర్స్ సాటిస్ఫై అవ్వాలి. సో అందుకే ఇప్పుడు దాకా నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు పెడదాం అనుకున్నాను, కానీ అది నాకు ఇప్పుడు కుదిరింది అనమాట మీకు గివ్ అవే కండక్ట్ చేయడానికి. సో ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గెలిచిన వాళ్ళకి మాత్రం ఒక 10 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుందండి. గెలిచిన వాళ్ళకి 5000 వర్త్ మనీ అనేది ఉంటుందన్నమాట. సో దానికంటే ముందు నేను ఆ గివ్ అవే గురించి చెప్పే ముందు, ఇప్పుడు ఎవర్ టీంలో ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిమేట్ వాచెస్ అనేవి వచ్చాయండి. అవి మన లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఆ ప్రొడక్ట్స్ మొత్తం కూడా చూపిస్తాను. అవి చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు గివ్ అవే డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తానండి. తర్వాత నేను మళ్ళీ వచ్చి మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అసలు ఇంటిమేట్ వాషెస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను దీంట్లో డిఫరెంట్ టైప్స్, అంటే టీనేజర్స్, మామ్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఇంటిమేట్ వాషెస్ అనేవి వచ్చాయండి. 7 టైప్స్ వచ్చాయన్నమాట. మన వేజీ నాని ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా క్లీన్గా ఉంచుకోవడానికి ఈ ఇంటిమేట్ వాషెస్ అనేవి చాలా బాగుంటాయండి. సో మీరు సోప్ యూజ్ చేయకుండా వెజీనా పార్ట్ మొత్తం భాగంలో ఇలా ఇంటిమేట్ వాషెస్ కనుక యూజ్ చేసినట్లయితే మీకే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందండి, ఎటువంటి ఇన్ఫెక్షన్ రావు. సో చాలా బాగుంటుంది, ఎంటైర్ డే మొత్తం సూపర్గా ఉంటుంది అనమాట, మీకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిమేట్ వాషెస్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, క్లారిటీగా చూడండి. అవి కనుక మీకు నచ్చినట్లయితే కింద నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ వాటి గురించి మీరు చూడండి, ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటో ఇప్పుడు మీరు చూడండి. ఫ్రెండ్స్, ఎవర్టీన్ ఇంటిమేట్ వాషెస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, నేను మీతో చెప్పాను కదండి. ఇవి వచ్చేసి మొత్తం 7 టైప్స్ అండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వాష్ ఉంటుంది, ఎవర్టీన్ ఇంటిమేట్ న్యాచురల్ వాష్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను, చూడండి బాగా యూజ్ అవుతుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 160 రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి. మన వేజీన్ అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా, టీనేజర్స్ ఎవరైనా కూడా. సో సెకండ్ వచ్చేసి ఇదండి, ఎవర్టీన్ న్యాచురల్ ఇంటిమేట్ వాష్. ఇది ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే ఫ్లేవర్స్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయన్నమాట. పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి, తర్వాత ఎంటైర్ డేని మొత్తం ఫ్రెష్గా, వెజీనాని మొత్తం ఫ్రెష్గా నీట్గా ఉంచడానికి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. తర్వాత వచ్చేసి న్యాచురల్ ఇంటిమేట్ వాష్లో విత్ యోగర్ట్తో కలిసి ఉంటుంది అన్నమాట, ఇది ఫ్లేవర్ వేరండి. సో ఇది వచ్చేసి కేవలం టీనేజర్స్కి యూజ్ అవుతుంది, 100% న్యాచురల్ యాక్టివిటీస్ అండ్ సోప్ యూజ్ చేయకుండా దీన్ని కనుక యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా ఉంటుంది, 100% సర్టిఫైడ్ కంపెనీ అండి, న్యాచురల్ పిహెచ్ బ్యాలెన్స్, విజిన్ అని అంత నీట్గా ఉంచుతుందంటే చాలా బాగుంచుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. సో ఇది కొంచెం, ఈ ప్యాకింగ్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుందండి, చూసారు కదా. సో అలా ఉంటుందన్నమాట అది. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది కేవలం మామ్స్కే అండి, విత్ హేజల్ అని ఉంది కదా, ఇది కేవలం మామ్స్కే ఉంటుంది. ఫీల్ ఫ్రెష్ క్లీన్ ఎంటైర్ డే. దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇది మొత్తం అయితే మనకి బాటిల్ అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఓపెన్ చేసి కూడా మీకు నేను చూపిస్తానండి. ఎందుకంటే సోప్ యూజ్ చేసే బదులు ఇలాంటివి కనుక యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కువ హైజీనిక్ మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్. వీటన్నిటిలో ఫస్ట్ చూపించాను కదా, అదే మనకి 160 రూపీస్కి వస్తుంది, తర్వాత అన్నీ 210 రూపీస్కి ఉంటాయండి.
ఇది చూస్తున్నారు కదా న్యాచురల్ ఇంటిమేట్ వాష్ విత్ యోగట్, ఇది టీనేజర్స్కి ఆల్రెడీ ఇందాక నేను మీకు చూపించాను కదా, దాంట్లోనే కప్తే వేరేదన్నమాట. 390 rupees అవైలబుల్గా ఉంటుంది. ఇది కొంచెం ఫ్లేవర్ వేరండి, అంటే ఆ ప్యాకింగ్ వేరు ఈ ప్యాకింగ్ వేరు అనమాట. సో అందుకే ఇది కొంచెం కాస్ట్ అనేది కొంచెం పెరిగింది. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అంటే ఇది చూస్తున్నారు కదా, ఇది బాటిల్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఇది టీనేజర్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం మనకి ఏంటంటే వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, న్యాచురల్ ఇంటిమేట్ వాషెస్లో ఇది వచ్చేసి ఫర్ మామ్స్కి అండి. ఇది మామ్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మన అమ్మ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది చూడండి, దీని ప్రైస్ కూడా వచ్చేసి 390 rupees అవైలబుల్గా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందండి, ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. అంటే బాటిల్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలానే ఉంటాయి, కాకపోతే మామ్స్ కానీ టీనేజర్స్ కానీ ఇలా ఉన్నాయన్నమాట. చూసుకోండి, మీరు మీకు ఏది నచ్చితే మీకు ఏది సెట్ అయితే అనిపిస్తే అది తీసుకోండి. మీరు ఒకవేళ టీనేజర్స్ అయితే టీనేజర్స్. తర్వాత వచ్చేసి ఇదండి, ఎవర్టి న్యాచురల్ ఇంటిమేట్ వాష్. ఇది వచ్చేసి కొత్తదండి, వీటిల్లో వీళ్ళ ప్రొడక్ట్స్లో ఇది వచ్చేసి కొత్త ప్రొడక్ట్ అనమాట. ఇది చూడండి ఎలా ఉంటుందో, 100% న్యాచురల్ యాక్టివిటీస్ అందులో, అంటే దీంట్లో తయారు చేసినవన్నీ 100% న్యాచురల్ యాక్టివిటీస్. దీని ప్రైస్ వచ్చేసి 350 rupees అవైలబుల్గా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇదేంటంటే మనకి నురగ రూపంలో ఉంటుందండి, చూడండి నేను మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇది వచ్చేసి మనకి నురగ రూపంలో ఉంటుందన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, అట్లా ఉంటుందండి. సేమ్ మనమంటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో అది ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు దాంతో అయితే. దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 rupees అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంతే అండి న్యాచురల్ ఇంటిమేట్ వాషెస్లో ఇవే అన్నమాట మొత్తం. అయితే మీకు కనుక వీటిలో ఏదన్నా నచ్చినట్లయితే తప్పకుండా మీరు తీసుకోవచ్చండి. నేను ఫ్రెండ్స్ మొత్తం ఇంటిమేట్ వాషెస్ అయితే ఇవే కదండి. మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు కొనుక్కోవచ్చండి. మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు గివ్ అవే గురించి చెప్తాను, వినండి. ఫ్రెండ్స్ మీకు మొత్తం అర్థమైపోయింది కదా ఎవర్టీన్ ఇంటిమేట్ వాషెస్ గురించి. సో ఇప్పుడు మీకు గివ్ అవే గురించి చెప్తానండి, వినండి బాగా, వినండి మీరు దృష్టి పెట్టుకొని. ఏం లేదు, మీరు పెద్ద పెద్ద పాయింట్స్ ఏం చెప్పను, మీకు గుర్తు పెట్టుకోలేనన్ని పాయింట్స్ ఏం చెప్పనండి. ఇప్పుడు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఓన్లీ ఒకటే ఒకటి చెప్తానండి, ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, మీరు చూస్తున్న ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో షేర్ చేయాలి. ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఒక 10 members తీస్తానండి. అంటే ఎక్కువగా షేర్ చేసిన వాళ్ళని 10 members తీస్తానమాట. ఎవరైతే ఎక్కువగా ఎక్కువ షేర్స్ అనేవి చేస్తారో నాకు క్రోమ్ ఓపెన్ చేస్తే మొత్తం అర్థమైపోతుందండి, ఎవరు ఎక్కువ షేర్ చేశారు, ఎవరు ఎక్కువ షేర్ చేయలేదు, ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో అది మొత్తం అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని షేర్ చేయాలన్నమాట, ఫేస్బుక్లో షేర్ చేయాలి. ఎవరైతే ఎక్కువగా షేర్ అనేది చేస్తారో ఫేస్బుక్లో ఈ వీడియోని, వాళ్ళకి గిఫ్ట్ అనేది వస్తుంది అనమాట. 5000 వర్త్ గిఫ్ట్ ఏం లేదండి, వర్త్ మనీ అనేది వస్తుంది. ఎవ్రీ 10 members అని చెప్పాను కదా, 10 members ఈచ్ మెంబర్కి 5000, ఈచ్ మెంబర్కి 5000, అట్లా 50,000 వస్తుంది అనమాట. మీకు క్లారిటీకి అర్థమైపోయింది కదా. సో అదే కాకుండా మీకు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒక 1 week 10 days ఒక 5 members నేను తీస్తాను. ఇది ఉంది కదా ఎవర్టీన్ ఫ్రెష్ ఫీల్ క్లీన్స్ ఎంటైర్ డే. సో ఇది మన లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది కదా. దీంట్లో వచ్చేసి ఒక 7 pads అనేవి ఉంటాయండి. ఇది చాలా బాగుంటుంది, అంటే మనం ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజెస్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళడానికి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 5 members తీస్తానండి, ఆ 5 members ఇది పంపిస్తాను అన్నమాట. 5 members ఒకటొకటి పంపిస్తానండి. ఇది తరువాత ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తారో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయాలన్నమాట. ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తారో వాళ్ళకి 5000 వర్త్ మనీ. ఇప్పుడు ఒక 1 week 10 days మాత్రం ఒక 5 members నేను తీస్తానమాట మన సబ్స్క్రైబర్స్లోనే. ఈవెన్ ఎవరైనా కావచ్చండి, మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి ఎంటర్ యూట్యూబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒక 5 members తీసి ఇది పంపిస్తానండి వాళ్ళకి. సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అండి, మీరు అది షేర్ చేయాలన్నమాట. షేర్ చేసిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి మీ పేరు, మీ ఒరిజినల్ పేరు, తర్వాత అక్క మేము ఇన్ని షేర్స్ అనేవి చేసాం అక్క అని చెప్పి, అక్క కాకపోయినా శ్రవంతి మేము ఇన్ని షేర్స్ అనేవి చేసామని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు కామెంట్ చెయ్యాలి. ఓకేనా,
5000 వర్త్ మనీ అంటే ఓచెస్ ఉంటాయి కదండి, గిఫ్ట్ ఓచెస్. సో అవి మీకు వస్తాయండి. ఆ ఓచెస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా కూడా షాపింగ్ చేసుకోవచ్చు, లైక్ ఏ బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, ఎక్కడ లక్కీ, వీటన్నిట్లో కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట 5000కి. సో అదండి, మీకు మనీ వచ్చిన అది వచ్చిన రెండు ఒకటే కదా. సో గిఫ్ట్ ఓచెస్ ఉంటాయి అనమాట 5000కి. మీరు ఎక్కడైనా కూడా షాపింగ్ అనేది చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు, వస్తువులు అనేవి కొనుక్కోవచ్చు అనమాట. అదండి మీకు క్లారిటీగా అర్థమైపోయింది కదా గివ్ అవే గురించి. సో మీకు క్లారిటీగా అర్థమవుతే మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.